ఇప్పుడే ఒక థంబ్నెయిల్ చూశాను, ఇప్పుడే జస్ట్ ఏదో అట్లా బయట పని నుండి వెళ్ళి వచ్చేసరికి ఒక యూట్యూబ్ ఓపెన్ చేసేసరికి ఒక థంబ్నెయిల్ కనపడింది. షాక్ తిన్నా నేను కూడా. జగన్మోహన్ రెడ్డి గారు పారిపోతున్నాడు లండన్కి అని థంబ్నెయిల్ మీద ఉంది. ఇదేంటారు జగన్మోహన్ రెడ్డి గారు లండన్ పారిపోటు పోయిందని చెప్పి క్లిక్ చేసి చూస్తే రఘురామకృష్ణరాజు గారి ఫోటోతో ఉందన్నమాట థంబ్నెయిల్. లోపలికి వెళ్ళి చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు యూట్యూబ్ ఓపెన్ చేసి చూస్తే చాలా ఉన్నాయి వీడియోలు. జగన్మోహన్ రెడ్డి గారు పారిపోతున్నారు, ఫ్లాష్ న్యూస్, బ్రేకింగ్ న్యూస్, రైట్, న్యూస్ పేపర్లో, ఆన్లైన్లో న్యూస్, జగన్ గారు పారిపోతున్నారు, లండన్ వెళ్ళిపోతున్నారు, ప్యారిస్ వెళ్ళిపోతున్నారు, పారిపోవడానికి పర్మిషన్ అడిగారు అని చాలా టైటిల్స్, చాలా న్యూస్ ఉంది. అంటే గాడిద గుడ్ అని ఒక మనకి జనరల్గా అంటారు కదా పెద్దోళ్ళు గాడిద గుడ్ అని. గాడిద గుడ్ అని ఎందుకంటారు? గాడిద గుడ్ పెట్టేది లేదు, రైట్. ఇప్పుడు ఒక స్టోరీ ఉంది, కోడిగుడ్డు తీసుకువచ్చి ఒక పిచ్చోడికి ఇది గాడిద గుడ్డు అని చెప్పి 100,000 రూపాయలకి అమ్మాడట. కోడిగుడ్డు పగిలి కొడితే కోడి పిల్ల వచ్చింది బయటికి. అదే గాడిద గుడ్డు పగిలి కొడితే గాడిద వచ్చింది, నువ్వు గాడిదని పెంచుకోవచ్చు అని చెప్పి ఒకటికి కోడిగుడ్డిని గాడిద గుడ్డు అని చెప్పి అమ్మాడట. వాడు నమ్మిడు కొన్నాడంట 100,000 రూపాయలు పెట్టి. అది గాడిద గుడ్డు స్టోరీ. ఓకే, ఆంధ్రప్రదేశ్లో మీడియా కూడా అంతే, గాడిద గుడ్డు న్యూస్లు అన్నీ, గాడిద గుడ్డు న్యూస్లు మొత్తం కూడా నమ్మించడానికి ట్రై చేయటం. ఫ్లాష్ న్యూస్, బ్రేకింగ్ న్యూస్ అనగానే నమ్ముతారు. జగన్మోహన్ రెడ్డి గారే కాదు, ఏ సెలబ్రిటీ అయినా సరే వాళ్ళకి రిలాక్సేషన్ కోసం వాళ్ళు ఫారెనే పోవాలి, ఇండియాలో పోలేరు. ఇప్పుడు మహేష్ బాబు చాలా స్టోరీలు చదివా, మహేష్ బాబు ఒక సినిమా అయిపోయినాక మళ్ళీ కొత్త సినిమా స్టార్ట్ చేయబోయేలోపు అతను ఏదో కొంచెం ఫారెన్ ట్రిప్కి వెళ్తారట ఫ్యామిలీని తీసుకొని, మళ్ళీ టైం దొరకదని. ఓకే, అలాగే చాలామంది సెలబ్రిటీస్, స్పోర్ట్స్ పీపుల్ కానీ, ఐ మీన్ సినిమా వాళ్ళు కానీ, రాజకీయ నాయకులు కానీ, వాళ్ళు పబ్లిక్ ఫిగర్స్ ఏంటంటే వాళ్ళకి లోకల్గా ఫ్యామిలీని తీసుకుని ట్రిప్పులకు వెళ్ళలేరు, సెల్ఫీల కోసం ఎగబడతారు. హైదరాబాద్ లుమినీ పార్క్కి వెళ్తే ఆ లుమినీ పార్క్కి గేట్లు పగలగొడుకొని వచ్చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు సెల్ఫీ ఇవ్వమని. ఓకే, వాళ్ళకి ఆప్షన్ లేదు, ఊటీ వెళ్ళినా సరే తెలుగు వాళ్ళు తగులుకుంటారు అక్కడ. ముఖ్యమంత్రి, స్టేట్ ముఖ్యమంత్రి, సో ఇండియాలో లేదు. ఇప్పుడు ఆయన రిలాక్సేషన్ కోసం కొద్దిగా రెస్ట్ తీసుకోవడానికి ఏదో పార్క్ వెళ్ళాలన్నా సరే ఇప్పుడు ఫారెన్ వెళ్ళాల్సిందే, ఇక్కడ లేదు. సెలబ్రిటీస్కున్న సమస్య అది. ఓకే, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు 17వ తారీఖు నుండి జూన్ 1వ తారీఖు వరకు నేను ఫారెన్ ట్రిప్కి వెళ్ళటానికి పర్మిషన్ ఇవ్వమని సిబిఐకి అప్లికేషన్ పెట్టుకున్నారండి. సిబిఐకి అప్లికేషన్ పెట్టారండి. సిబిఐకి అసలు యాక్చువల్గా అవసరం లేదు, కానీ సిబిఐకి పెట్టాల్సి వచ్చింది అని కేసులు ఉన్నాయి కాబట్టి పెట్టాల్సి వచ్చింది. అదర్వైజ్ ఆయన సిబిఐని అడగాల్సిన అవసరం లేదు, డైరెక్ట్లీ కెన్ బుక్ టికెట్ అని కనుకో. బట్ అది దొంకేసి లేదు, కొన్ని పెట్టారు ఆయన మీద. సో ఈ హ్యాస్ టు టేక్ పర్మిషన్ ఫ్రమ్ సిబిఐ, కాబట్టి కోర్టుని అడిగాడు, పర్మిషన్ అడిగాడు. సింపుల్ న్యూస్ అది. దాంట్లో పారిపోయేది ఏంది, బ్రేకింగ్ న్యూస్ ఏంది, మీరు చేసే మార్నింగ్ నుంచి ఈ యొక్క థంబ్నెయిల్స్ ఏంటి, యూట్యూబ్ వీడియోలు ఏంటి, ఆన్లైన్ పేపర్లు ఏంటి, న్యూస్ పేపర్లు ఏంటి, రైట్? జగన్మోహన్ రెడ్డి గారు కాదు, రాజశేఖర రెడ్డి గారు కూడా ఎలక్షన్ అయిపోయిన తర్వాత రిజల్ట్ లోపు ఫారెన్ ట్రిప్కి వెళ్తారు జగన్ రాజశేఖర రెడ్డి గారు కూడా. బట్ రాజశేఖర రెడ్డి గారు ఊటీ వెళ్తే, నేను అక్కడ చూసాను ఒక వీడియో, రాజశేఖర రెడ్డి గారు ఊటీ పార్కులో తిరుగుతూ ఉంటే ఒక వీడియో చూశాను అప్పుడు 2014లో. ఓకే, సో అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే పిల్లలు ఫారెన్ ఉన్నారు కాబట్టి ఆయన ఫారెన్ వెళ్తున్నారేమో. పర్మిషన్ ఎప్పటి నుంచి ఎప్పుడు అడిగారు? 17 నుంచి జూన్ 1వ తారీఖు పర్మిషన్ అడిగారు. జూన్ ఐ మీన్ 17వ తారీఖు అంటే 13 ఎలక్షన్ అయిపోతాయి. సో అక్కడి నుంచి ఆయన ఫ్రీ. ఇప్పటివరకు కష్టపడి తిరిగాడు ఎలక్షన్ కోసం, క్యాంపెయిన్ కోసం, రైట్, రెస్ట్లెస్గా కష్టపడి తిరిగాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు. మేబీ ఆయన ఫారెన్ రెస్ట్ కోసం ఫారెన్కి వెళ్తున్నారేమో ట్రిప్ కోసం. సరే, ఏదైనా పర్సనల్ రీజన్ మీకు చెప్పాల్సిన అవసరం లేదు, ఆయన ఫారెన్ ఎందుకు వెళ్తున్నాడు, ఒక వ్యక్తి ఫారెన్ ఎందుకు వెళ్తున్నాడు, లండన్ ఎందుకు వెళ్తున్నాడు, లేదా హైదరాబాద్ ఎందుకు వెళ్తున్నాడు, బెంగళూరు ఎందుకు వెళ్తున్నాడు అని ప్రతి ఒక్కరికి పబ్లిక్ చెప్పాల్సిన అవసరం లేదు కదా. ఏదో పర్సనల్ న్యూస్ ఆయన వెళ్తున్నారనుకోండి. ఎప్పుడు తిరిగి వస్తా అన్నాడు? జూన్ 1వ తారీఖు తిరిగి వస్తా అన్నాడు. కౌంటింగ్ ఎప్పుడు? జూన్ 3వ తారీఖు. ఇంక పారిపోయేది ఏంటి? ఇక కొన్ని థంబ్నెయిల్స్ అయితే ఏం పెట్టారు? జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతాడని చెప్పి ఫారెన్ పారిపోతున్నాడని చెప్పి థంబ్నెయిల్ పెట్టారు. అది ఓడిపోతున్నాడే లేదు తెలిసి జూన్ 3వ తారీఖు కదా, ఆయన జూన్ 1వ తారీఖు వస్తానని చెప్పి పర్మిషన్ పెట్టాడు కదా.
జూన్1 రిటర్న్ అవుతున్నానని చెప్పి పర్మిషన్ పెట్టాడు జగన్ గారు. జూన్3 కౌంటింగ్, ఆయన గెలిచేదా ఓడేదా అనేది జూన్3 తెలిసిపోయింది. అందుకే గాడిద గుడ్ న్యూస్ అని అన్నది. గాడిద గుడ్ న్యూస్ అని ఎందుకన్నానంటే మార్నింగ్ నుంచి చూసేవాడికి ఎలా ఉండిద్ది, అవునా జగన్మోహన్ రెడ్డి గారు పారిపోతున్నారా, ఓడిపోతున్నానని పారిపోతున్నాడు అని చెప్పి తమ్ముళ్ళ చూసినాడుకి ఏమనిపించేది, అంతే అనిపించింది కదా. న్యూస్ ఎలాగ మ్యానిపులేట్ చేస్తారనే దాని గురించి చెప్తున్నా. ఓకే, సింపుల్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్, జగన్మోహన్ రెడ్డి గారు 17 నుంచి జూన్1 వరకు నేను ఫారెన్ ట్రిప్ వెళ్ళడానికి జస్ట్ ఫర్ టూరిస్ట్ వీసానే మీద పోతారు వీళ్ళంతా. ఓకే, టూరిస్ట్ వీసా మీద విత్ ఫ్యామిలీ వెళ్తానికి పర్మిషన్ అడిగారు. ఏ కారణం, జస్ట్ ఫర్ రిలాక్సేషన్ కానీ, పర్సనల్ వర్క్లు కానీ, పిల్లల్ని చూడటానికి కానీ, ఏదైనా సరే దట్ ఈస్ దేర్ పర్సనల్. ఓకే, బట్ న్యూస్ ఏంటంటే బయటికి వెళ్తారు, జూన్1 వస్తానని చెప్పి పర్మిషన్ పెట్టుకున్నారు అంతే. సిబిఐ కోర్టులో పర్మిషన్ పెట్టుకున్నారు. సిబిఐ వాళ్ళు ఇప్పుడు వ్యవస్థలు వాళ్ళ చేతిలో ఉన్నాయి కాబట్టి, అపోనెంట్ చేతిలో ఉన్నాయి కాబట్టి, ఇప్పుడు సిబిఐ అంత పర్మిషన్ ఇచ్చేదట్టు కనబడకుండా వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు, ఇవ్వడానికి లేదు అది ఇది అని చెప్పి ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు సిబిఐ వాళ్ళు. ఓకే, ఇప్పుడు రిటర్న్ రివర్స్ అయింది కదా వ్యవస్థలో, ఇప్పుడు వాళ్ళని కోఆపరేట్ చేయరు అనమాట, ఎందుకంటే వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది మొత్తం. జగన్ గారికి అపోనెంట్స్ అయ్యారు ఇప్పుడు బీజేపీ వీళ్ళందరూ కూడా, కాబట్టి కొద్దిగా ఇబ్బంది పెడతారు జగన్ గారిని. అంతే తప్ప ఏం దట్ ఈస్ నాట్ ఎ బిగ్ న్యూస్, ఇట్స్ నాట్ ఎ బిగ్ న్యూస్. ఓకే, ఆయన జగన్ గారు గెలుస్తారో ఓడి తెలిసేది జూన్3 కదా, జూన్1 వచ్చేస్తారు, కౌంటింగ్ టైంకి హీ విల్ బీ హియర్. చెప్తున్నారు కదా విశాఖపట్నం నేనే ప్రమాణ స్వీకారం చేస్తానని. ఇంకేంది పారిపోయి, అసలు ఆయన ఎందుకు పారిపోతాడు చెప్పండి, ఒకవేళ ఆయన నిజంగా ఓడిపోతాడని తెలిసిన ఎందుకు పారిపోతాడు చెప్పండి, ఆయన ఎందుకు పారిపోతాడు? డైరెక్ట్గా కొంతమంది ముఖ్యమంత్రులు డైరెక్ట్గా సంతకం పెట్టి ఆధారాలతో ఉన్న వాళ్ళు బెయిల్ తీసుకొని బయట తిరుగుతుంటే ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు, ఈయనెవరో వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు పెట్టిన కేసులు, దొంగ కేసులకి ఈయన పారిపోయాల్సిన అవసరం ఏంటంటే, అవి నిజంగా కోర్టులో జడ్జిమెంట్కి ట్రయల్కి రాకుండా అట్లానే పెట్టి ఆయన ఇబ్బంది పెడుతున్నారు కానీ జగన్ గారిని, అది నిజంగా జడ్జిమెంట్కి వచ్చి ట్రయల్కి వచ్చి అక్కడ కోర్టులో ఆర్గ్యుమెంట్ జరిగితే ఒక్క కేసు నిలబడదు ఆయన మీద. ఎందుకు, ఆయన ఏమన్నా ముఖ్యమంత్రి అప్పుడు, లేదా మినిస్టరా, లేదా ఎమ్మెల్యేనా, ఎంపీనా, ఎక్కడో బెంగళూరులో ఉండి వ్యాపారాలు చేసుకునే వాడి మీద కేసులు పెట్టి వీళ్ళు, రైట్, దానికే పారిపోతే ఇంక మరి డైరెక్ట్గా సంతకం పెట్టిన ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు వాళ్ళ సంగతి ఏమవ్వాలి? ఆధారాలతో దొరికినటువంటి ముఖ్యమంత్రులు ఈయనే ఫారెన్ పారిపోతే వాళ్ళ అంతరిక్షంలోకి పారిపోవాలి, ఇక అంతే కదా అర్థం. అది ఫేక్ న్యూస్, ఇంత ఫేక్ న్యూస్ నమ్మకండి. థ్యాంక్ యూ.